మనం ఇప్పుడు కరోనా బారిన పడ్డ వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే డోసెస్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఐవర్మెక్టిన్ కానీ ఫ్యాబిఫ్లూ యాంటీవైరల్ డ్రగ్స్ అవి ఇస్తున్నాము. ఇదివరకు ఫ్యాబిఫ్లూ 8 టాబ్లెట్స్ ఫస్ట్ డే, తర్వాత 2 టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఐవర్మెక్టిన్ 12 mg టాబ్లెట్స్ ఏ ఉన్నాయో అవి రోజు ఒక మాత్ర దాదాపుగా 5 నుంచి 6 రోజులు ఇస్తున్నాం. దాంతోపాటు అవసరం ఉంటే ఓరల్ స్టెరాయిడ్స్ కూడా ఇస్తున్నాం. ఫీవర్ వస్తే పారాసెటమాల్ ఇస్తున్నాం. దగ్గు దమ్ము అలర్జీకి ఉంటే మనం మాంటెకెల్సి కానీ సెట్రిజిన్ కానీ లాంటి మాత్రలు ఇస్తున్నాం. అంతేకాకుండా కాఫ్ ఉంటే కాఫ్ సిరప్స్ లైక్ కాసిగాన్ కానీ లూపిటస్ కానీ ఇస్తున్నాం. అంతేకాకుండా పారాసెటమాల్ మనం యాసిడిటీ రాకుండా వారికి ప్యాంటోసిడ్ ఇస్తున్నాం. విటమిన్ సి బి అండ్ డి కూడా ఇస్తున్నాం. అండ్ దీనికి తోడుగా మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆక్సిజన్తో పాటు వాళ్లకు ఇంజెక్షన్ రెమ్డెసివిర్ అని ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ముప్పిలో రావిర్ అనే ఒక ఇంజెక్షన్ కొత్తగా అమెరికాలో కనుగొనడం జరిగింది. దాన్ని కూడా మనం ప్రయోగంలో ఇప్పుడు ఇస్తున్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే మన రక్తనాళాలు బ్లాక్ అయినాయో, పల్మనరీ ఎంబాలజీ డెవలప్ అయిందో వాళ్ళకి హిపారిన్ లో మాలిక్యులర్ వెయిట్ హిపారిన్ ఇంజెక్షన్ ఇస్తున్నాం. దానికి తోడు ఎప్పుడైతే కంజెషన్ బాగా లంగ్స్లో డెవలప్ అయిందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ కూడిన స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి రక్తనాళాల బ్లాక్ రికవరీ ఉన్నది. అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడైతే ఇంటర్లూకిన్స్ పెరిగినాయో వాళ్ళకి మనం టోసిలిజుమాబ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కూడా రియాక్షనరీ ఎడిమ తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా మనం ఇప్పుడు వాడే మాత్రలలో మేజర్గా ఈ కోర్సెస్ వలన మనం పేషెంట్లను రికవర్ చేయగలుగుతున్నాం. కానీ కొంతమందికి ఎండ్ డిజీజ్గా లంగ్ బాగా డ్యామేజ్ అయితే వాళ్ళు రికవర్ అవ్వడానికి కూడా కొంత కష్టంగా ఉంది.